హుజూరాబాద్ నియోజకవర్గంకి సంబంధించి ఇల్లంతకుంట మండలంలో ఒక గ్రామంలో ఉన్నాం. బాపు నీ పేరేం? పేరు సాయిల్. నా పేరు సాయిల్. ఏ ఊరు మీది? గడివానిపల్లె. ఓకే. ఇల్లంతకుంట మండలం కదా. ఏం చేస్తున్నావు? వ్యవసాయమైనా ఇంకేమైనా ఉన్నదా నీకు? ఇదే వ్యవసాయం. వ్యవసాయమైనా? 3 ఎకరాలు పత్తి, 4 ఎకరాలు తోట. తోట ఈ అరటి అరటి తోట రెడ్డి తీడు ఉన్నాడు. అచ్చా, ఓకే. ఇప్పుడు ఇదేంది? మిర్చియా? మిర్చి పంట. తేజును 3/1. ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నా వ్యవసాయం? నేను ఒక 35 ఏళ్ళకెళ్ళి చేస్తున్నావు కదా. 35 ఏళ్ళ ప్రభుత్వం ఏమన్నా ఆదుకుందా మిమ్మల్ని, రైతులని? ఇంకేమన్నా బాధలు ఉన్నాయా? ఈ మధ్య ఇప్పుడు బీసీలో 100,000 ఇస్తానా సుధా, ఏమి ఇవ్వలేదు. బీసీ బంధు కూడా రాలేదు, ఏం రాలేదు. ప్రభుత్వం అట్లా ఆదుకోలే. ఇప్పుడు రైతులకు కూడా ఏం లాభం లేదు. వీళ్ళు రైతు బంధు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం, మంచిగా ఉన్నదంటూ అదేం రైతు బంధు ఇచ్చడేమో. మాకు ఒక ఎకరానికి కానీ మనకి 600-700 ఎకరాలకు వానికి లాభం, మాకేం లాభం? అంటే సన్నకారు చిన్నకారు రైతులకు ఏం లాభం లేదు. అది మరి 24 గంటల కరెంటు, రైతు బీమా, ఇవేమి నీళ్లు మా పుష్కలంగా ఇస్తున్నా అంటుండు. నీళ్ళు అయితే కుళ్ళే కుళ్ళ ఉన్నాయా? ఓకే. పంటలు మంచిగా పండుతున్నాయా మరి ఇప్పుడు? మద్దతు ధర ఎట్లుంది మిర్చికి? మరి మిర్చి ఒకసారి 35,000 అమ్మింది అన్నాడు. మళ్ళా నెల అయిపోయిందంటే మళ్ళా 23-24 అమ్మింది. ఇట్లా ఈడెట్లుంది? హుజూరాబాద్ మంచిగా ఉందా? డెవలప్ అయిందా? మరి ఇటల్ రాజేందర్ వచ్చినాకనే ఇవి అన్ని రోజులు అందులో మాకు బాటలు మంచిగా లేవు, ఏం లేకుండా రోడ్లు మంచిగా లేకుండా. అప్పుడు ఇటల్ రాజేందరే చేసిండే ఇదంతా సింగల్. రోడ్లు కాక ఇంకా వేరే అన్ని నయమే చేసిండ మరి రాజేందర్. అందుబాటులో ఉండేనా మీకు? మరి రాజేందర్ అన్నిటికీ అందుబాటులో ఉన్నాడు, ఇప్పటి చూస్తే అందుబాటులో ఇయ్యాలట కూడా. ఓకే. అంటే మొన్నటి ఎన్నికలల్లా నన్ను చంపుకుంటారా సాదుకుంటారా అని అడిగిండ్రు. అడిగినందుకు మీరు అంతా సాదుకున్నట్టుగా మంచిగా పెంచుకోరు. ఇప్పుడు మీరు నయం అనిపిస్తుందా? మరి ఆయన కంటిన్యూ చేసుకుంటారా లేకపోతే ఈసారి ఓడిపోతారా? ఎట్లా? ఆయన ఓడిపోడు అసలే. అంత అంటే అంత నమ్మకం ఉన్నదా? ఆయన ఓడిపోడు. ఈ బయట 150,000 అడిగి నాకు ముక్క ఆపరేషన్ కు రూపాయి లేకుండా చేసిండు 15 రోజులు ఉంచుకొని. నీకా? బొంపాటి వెళ్ళి ఒక్క మనిషి లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చిండు. వీడు ఒక్క 2 రోజులు బస్సు పెట్టి అనుమకొండ పెట్టి మళ్ళీ ఫీజులు ఎక్సార్లు అవి తీసుకున్నాయి, మళ్ళీ సగం కట్టి అన్నారు. కేసీఆర్ బస్సు పెట్టి ఆయన నీకు మంచిగా చేయించిండు అయితే ఇటల్ రాజేందర్. నా ఒక్కని కాదు, మా ఊళ్ళో ఒక 10-15 మందికి మేము పోయిన బస్సులు అందరికి శవ ఆపరేషన్లు, ముక్కు, ఈ మన గుండెకు నీరు బుగ్గలేస్తే ఏ హాస్పిటల్ చేయకుండా అలా తీపిచ్చిండు. అరచమోళ్ళలో కిడ్నీ, 6 నెలల పిల్లల సూతా కిడ్నీ మీద మాంసం మెరుత తీసిండు ఆరోగ్యశ్రీ. సో అన్ని మంచిగా చేయించిండు అయితే ఇటల్ రాజేందర్ అయితే ఇక్కడ దేవుని లెక్కన కొలిచినట్టు. మరి ఇప్పుడు మా నిజోగార్గాలు ఆయనే గెలుస్తాడు. అచ్చా, ఆయన తప్ప ఇంకో ఓలకు లేదు ఇటు కౌశిక్ రెడ్డి గాని? కౌశిక్ రెడ్డి ఎన్ని చేసినా గత అంతేనా? ఈటల రాజేందర్ మీదకైతే రాడంటూరు, ఆయనకైతే సమానం కాదు ఎంత వచ్చినా. మరి అంటే కేసీఆర్ మరి ఆయన దూరం పెట్టిండు కదా, ఈయన కేసీఆర్ ఎట్లయినా ఓడకూడదామని చూస్తున్నాడు. ఈడ ఆయన 6,000 ఇచ్చుకుంటేనే ఒక మా ఊరికి ఒక 150 మంది కట్టుబడి ఎలక్షన్ కు అయిపోయి దాకున్నప్పుడే 1500 గెలిపిస్తుంది. అంతేనా? ఈసారిగా ఏమున్నా లేకున్నా ప్రేమతో చేస్తా అంటారు. అంతేనా? అతడు ఒక్క లేకపోతే దళిత బంధులకి 10-10 లక్షలు వచ్చునా? అంతేనా? రాకపో దేవుడా అనుక దేవుడా కేసీఆర్ దేవుడు అంటే ఇట్లా అందరూ దేవుడు అంటారు వాళ్ళు. అంటే ఈ నచ్చుడికే ఇప్పించాడు. ఇప్పుడు ఆయన జరగకపోతే ఒక్కొక్క కుటుంబం వల్ల 70 లక్షలు ఇచ్చినా ఎవడిచ్చు? ఏ ప్రభుత్వం ఇచ్చు? ఇప్పుడు 7 గురు ఉంటే మనిషికి 10,000 చొప్పున ఇచ్చాడు. 10 లక్షలు చొప్పున నయమైంది అలా నయం కాలే డాక్టర్ లాగా. అచ్చా, ఇవన్నీ ట్రాక్టర్లు అన్ని అలా వచ్చినాయినా? ఓకే, ఇదంతా ఇటల్ రాజేందర్ చేయగానే వచ్చినాయి. ఆయన రాజీనామా పెట్టబోతే ఇప్పుడు ఇవన్నీ నడుచున. కానీ ఇంకో మాట ఏమంటారు అంటే బాబు, అంటే ఆయన రాజీనామా పెట్టినాక మొన్న గెలిచిండు కదా, గెలిచినాక అయితే కనబడతలేడు, వీడు అందుబాటులో లేడు అంటారు. ఏ వాళ్ళు చచ్చిపోయిన వస్తాను. అవునా? మరి ఎందుకు అన్నారు అట్లా అంటావు? అంటారు ఇప్పుడు ఊళ్ళో అందరు ఒక్క తీరు ఉంటారా? ఆయన అనేవాళ్ళు గెలిచినప్పుడు వచ్చిండే, అంటే గెలిపిర్రి అని అన్నప్పుడు వచ్చిండే, అయితే ఇప్పటిదాకా కనవాళ్ళు మాకు అని అంటారు అట్లా. అంటారు వాళ్ళ అన్నలా కళ్ళు ఉరుకులాడుతున్న అర్థదా? ఇప్పుడు వస్తే ఆయనకేం తిరుగు లేదంటూ నీ ఉద్దేశంలో అయితే? అదే ఒక్కటి అందరూ ఆలోచిస్తారు, ఇప్పుడు మనకు చేసినోడు ఇతడు అయిందని జనాలు మా కాడ బారాన బారాన అటు బారాన ఇట్లున్నారు. ఓకే. సో ఈటల రాజేందర్ గెలిస్తే గెలుస్తాడు ఇక్కడ నీ లెక్కలా?